లక్ష్మణ్ గారు, ఇవాళ కేంద్ర కేబినెట్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదంటే జమిలీ ఎన్నికలు అన్న దాన్ని వాస్తవంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కదా వాళ్ళు చెప్తుంది, వన్ నేషన్ టూ ఎలక్షన్స్, రాష్ట్రాలకి పార్లమెంట్కి ఒకసారి, లోకల్ గవర్నమెంట్స్కి ఒకసారి అన్నట్టుగా 100 రోజుల గ్యాప్లు అని చెప్పి చెప్తున్నారు. చాలామంది మేధావులు అంటే ఏంటంటే అసలు ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంపోజిషన్లో 2/3 మెజార్టీ కావాలి. నివేదికలోనే 18 రాజ్యాంగ సవరణలు సూచించారు, దానికి తోడు అదనంగా 50% రాష్ట్రాలు దీన్ని ఆమోదించాలి. ఇది ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధం, పూర్తిగా ఆచరణ సాధ్యం కాదు. ఒకవేళ నానా తంత్రాలు పడి చేసినా రేపు ఏదైనా ఒక రాష్ట్రం ముందస్తుకు వెళ్తే వాళ్ళ హక్కుల్ని హరించడం అవుతుంది, ప్రెసిడెంట్ రూల్ పెట్టడము లేదా ఎన్నికలు డిలే చేయటము, ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఆచరణ పరంగా కూడా సాధ్యం కాదంటారు. మరి ఈ టైంలో కేంద్రం మెజారిటీస్ అబ్సల్యూట్ మెజారిటీ థంపింగ్ మెజారిటీ 300 పైన ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు 240 ఉన్నప్పుడు కూటమిగా వాళ్ళు మొత్తం కలిపి బీజేపీ 240 ప్లస్ కూటమి, మెజారిటీ లేనప్పుడు ఇప్పుడు ఇది తీసుకురావటం ఏంటి, దీని వెనక ఉద్దేశం అనేది ఒక చర్చ నడుస్తుంది. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు? కటారి గారు, మౌలికమైనటువంటి అంశం, అసలు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యమేంటి? భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి? అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక, రాజ్యాంగం అమల్లోకి వచ్చాక సాధారణ ఎన్నికలు ఒకేసారి జరిగినాయి, పార్లమెంటుకు శాసనసభకు జరిగాయి, 4 దఫాలు జరిగాయి. ఎందుకు గాడి తప్పి ఈ పరిస్థితి వచ్చింది, దానికి కారణాలేంటో ముందు అన్వేషించాల్సిన బాధ్యత ఉన్నది కదా. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజు నా దృష్టిలో పెద్ద సమస్యలు ఏంటంటే, అసలు డబ్బు ప్రభావం ఎన్నికల్లో, కరెక్ట్, ఎన్నికల్లో ఫిరాయింపులు, పార్టీల ఫిరాయింపులు, అలాగే చట్టసభల యొక్క పని విధానం, పని తీరు, అది శాసనసభలు కానీ పార్లమెంటు రాజ్యసభ లోక్సభ కానీ, అసలు శాసనసభలు ఎన్ని రోజులు జరుగుతున్నాయి, ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, వాటి నాణ్యత ప్రమాణాలేంటి, చట్టసభల యొక్క పనితీరు నాణ్యత ప్రమాణాలు ఏంటి, ఇవి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశాలు భారత ప్రజాస్వామ్యాన్ని వేధిస్తున్నటువంటి. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్, చెప్పండి. ఆ సమస్యలను అడ్రస్ చేయకుండా ప్రజాస్వామ్యాన్ని మెరుగుదిద్దేటువంటి అవకాశమే లేదు, ఇంకా దిగజారడం తప్ప. ఓకే, కేవలం ఎన్నికల చుట్టూ పరిభ్రమించేలాగా చేసి ఒకే ఎన్నిక ఒకే ఎన్నిక అని, 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే 5 ఏళ్ల పాటు ఎలాంటి నిశ్చింతగా పరిపాలన సాగచ్చు, పాలన మీద దృష్టి సారించవచ్చు, డబ్బు వృధా కాదు అనే ఒక హైప్ సృష్టించడం వల్ల ఏం ఆశిస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. దానికి ముందు కేంద్ర మంత్రివర్గం ఎవరైతే దీన్ని ఆమోదించారో ఆ పెద్దలు సమాధానం చెప్పాలా, ఆచరణ సాధ్యమా కాదా అనేది రెండో అంశం. మీరు అన్నట్లు రాజ్యాంగ సవరణ జరగాలి, శాసనసభలు 2/3 మెజారిటీతో ఆమోదించాలి, అసలు లోక్సభలోనే 2/3 మెజారిటీ ఇవాళ లేదు, మొత్తం రాజ్యసభ లోక్సభను రెండింటిని కలిపి సంయుక్తంగా సమావేశపరిస్తే ఏమన్నా బొటాబొటిగా బయట పడతారేమో తెలియదు. మరి వాళ్ల మధ్యలో కూడా ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నే తీసుకున్నాం, టీడీపీ అందులో భాగస్వామి, మొన్ననే 100 రోజుల క్రితమే ఎన్నికలు జరిగాయి, థంపింగ్ మెజారిటీతో గెలిచారు, గెలిచారు. ఈ రోజు వాళ్ళు మంత్రివర్గం, కేంద్ర మంత్రివర్గంలో సభ్యులు ఉండొచ్చు, మంత్రులుగా ఉండొచ్చు, వాళ్ళు ఏమి అనలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఇప్పుడు సరే అనొచ్చు, కానీ అది లాస్ట్ వరకు అది సాధ్యమా కాదా అనేది చూడాలి. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఇది చేస్తున్నది, వాళ్ళు మైనారిటీలకి వచ్చేసారు, సింగిల్ పార్టీ పార్టీ అధికారంలో లేదు, గతంలో ఎన్డీఏ కూటమైన ఆనాటి కూటమికి స్వరూపం వేరు, ఈరోజు కూటమి యొక్క స్వరూపం వేరు. అలాగే
ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం, ఆ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు, మెజారిటీ సీట్లు ఓడిపోయారు. ఘోరంగా అంటే దాని అర్థం అది, మెజారిటీ సీట్లు. శాసనసభ ఎన్నికలు తరంకి వస్తున్నాయి, దగ్గరలో ఉన్నాయి, ఏమైనా భయం పుట్టుకునిందా? యూపీలో గన ప్రభుత్వాన్ని కోల్పోతే పరిస్థితులు దేశ రాజకీయాల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి వాళ్లకు ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని ఆందోళన చెందుతున్నారా? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వాళ్లను ఆందోళనకు గురి చేస్తున్నాయా? ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చినటువంటి ఫలితాలు, రాబోయే శాసనసభ ఈ పెద్ద పెద్ద రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో వాళ్లకు ప్రతికూల ప్రభావం ఉంటుందేమో, ఫలితాలు ఉంటాయేమో ఆందోళన. వీటన్నింటి బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి హైప్ను సృష్టించి అలా వెళ్ళి గడ్డన పడాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా? ఇవి ఆలోచించాల్సినటువంటి అంశాలు. సాధ్యాసాధ్యాలనేటువంటి చూస్తే కూడా అసాధ్యం. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఇవాళ కేజ్రీవాల్ గారు ఆయన రాజీనామా చేశారు, చేస్తున్నారని ప్రకటించారు, అవినీతి ఆరోపణలు, జైలుకి వెళ్ళొచ్చాను కాబట్టి. అదే ఆయన శాసనసభను రద్దు చేశారనుకోండి, అప్పుడు ఏం కావాలి? వెంటనే ఎన్నికలు జరగాలి, ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలు పెట్టాలి. ఎన్నికలు జరపకుండా సాధ్యం కాదు, లేదా గవర్నర్ పరిపాలన పెట్టాలి. అలాగే ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఇంకా వ్యవధి ఉన్నటువంటి సందర్భాల్లో కూడా గవర్నమెంట్స్ పడిపోతాయి. ఈ రోజు బొటాపుటిగా అధికారానికి వచ్చిన వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రభుత్వాలు కూలిపోతుంటాయి, ఏక పార్టీ పరిపాలనే కూలిపోతున్నాయి. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చెప్పారు దాంట్లో, నేను గమనించిన దాని ప్రకారం ఆ మిగిలినటువంటి రెండేళ్లకో ఒక ఏడాదికో ఎన్నికలు జరిపేది, అంటే ఏడాది కోసం ఎన్నికలు శాసనసభకు నిర్వహించి మళ్ళా లోక్సభతో పాటు మళ్ళా ఎన్నికలు జరుపుతారా? అది వ్యయం కాదా? అలాగే లోక్సభ రద్దు అయింది అనుకోండి, ఈ రోజు చాలా సందర్భాల్లో గతంలో జరిగాయి, వెళ్ళారు కదా ఒకసారి, అందుకు వెళ్ళారు కదా. అలాంటి సందర్భంలో మరి లోక్సభకు ఎన్నికలు జరిపి శాసనసభలకు జరపకపోతే అప్పుడైనా వేరు వేరుగా జరిగినట్టే కదా, మళ్ళా జరగాల, ఎన్నికలు పెట్టగలరా? ఇలాంటి అనేక అనుభవాలను, గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, చరిత్రను దృష్టిలో పెట్టుకుని పాఠాలు నేర్చుకునేటువంటి విజ్ఞత ప్రదర్శించాలంటాను నేను.